చిన్నశంకరంపేటలో సెప్టెంబర్ 10న మండల పరిధిలోని చందంపేట గ్రామానికి చెందిన అప్పలశెట్టి కోటిలింగం అమృతల కుమారుడు రాజేశ్వర్ గతంలో రంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించగా ఇటీవల తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ కింద తహసీల్దార్లను పంపడం జరిగింది. చందంపేట గ్రామానికి చెందిన ప్రగతి యూత్ అసోసియేషన్ సభ్యుడైన అప్పలశెట్టి రాజేశ్వర్ను శంకరంపేట ఎస్ఐ నారాయణ యూత్ సభ్యుడు ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలతా స్వామి, రామానుజాపురం ప్రకాష్, విద్యుత్ ఏఈ సురేష్, ప్రగతి యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గైక్వాడ్ శ్రీనివాస్, యువజన సంఘం సభ్యులు, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 1984లో పదవ తరగతి పాస్ అయి తర్వాత ఇంటర్మీడియట్ శంకరంపేటలో చదివి తర్వాత దేవుడి అదృష్టం అనుకుంటాను నాకు మూడు ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి ఎలక్ట్రిసిటీ బోర్డు లో వచ్చింది, ఇంకోటి హైదరాబాద్ ఆర్మీ లిమిటెడ్ అని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మూడు కంపెనీల్లో ఉద్యోగం వచ్చాయి. చివరికి నేను ఆల్విన్ లో ఉండడం, ఆ కంపెనీ మూతపడడం వల్ల రీడిప్లాయిడ్ ఎంప్లాయీస్ మా సర్ప్లస్ స్టాఫ్ అంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో అడ్జస్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నన్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అలాట్ చేయడం జరిగింది. నేను అక్కడ జూనియర్ అసిస్టెంట్ గా 1993లో జాయిన్ అయ్యాను. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు తహసీల్దార్ గా పదోన్నతి పొందాను. నన్ను ఇంతకుముందు నాకు ఎలక్ట్రిసిటీ బోర్డు లో ఉద్యోగం వచ్చినప్పుడు మా సంఘం రుద్రారావు మన సంగయ్య పటేల్ ఎప్పుడు అంటుండేవాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది, నువ్వు ఇందులోనే ఉండవు, నువ్వు ఎప్పటికీ డిపార్ట్మెంట్ మారద్దు, ఇందులో ఉండాలి తప్పకుండా. మా నాన్న ఎప్పుడు ఫోర్స్ చేస్తుండేవాడు, మా నాన్న నన్ను నువ్వు డిపార్ట్మెంట్ మారద్దు, నువ్వు ఇందులోనే ఉండాలి అని ఊరు కనడం వల్ల నేను ఇందులోనే కొనసాగడం జరిగింది. మా నాన్న అదృష్టం, మా నాన్న దీవెనలు అనుకుంటా ఈరోజు నేను తహసీల్దార్ గా పదోన్నతి. ఈరోజు మా నాన్నగారు ఉంటే చాలా సంతోషపడేవాళ్ళు. ఆ అదృష్టం నాకు దొరకకుండా చేశాడు ఆ భగవంతుడు.